Hello everyone, welcome to the 21st session of Telangana Movement and State Formation Syllabus. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru? Ee session lo violations of Telangana safeguards from 1956 to 69 part 2 edaithe undo dani gurinchi telusukundam. Jagrattaga attention pages vinte meeku prathi topic kuda detailed ga comprehensive ga poorthi sthayilo ardham avutundi. Meeru mains lo the best answers rase vidhanga పీడిఎఫ్స్ ని అండ్ దాంతో పాటు క్లాసెస్ ని చాలా చక్కగా డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది. సో అటెన్షన్ పే చేసి వినండి. ఐ కాన్సన్ట్రేట్ బోత్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ దాంతో పాటు ఎనాలసిస్ యాజ్ వెల్. వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ ఎనాలసిస్ అనేటటువంటిది మైండ్ లో ఉంటే యూ కెన్ ఆల్వేస్ రిటైన్ ద ఫ్యాక్ట్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. నేను అది ఎక్కువ నమ్ముతాను, ఎనాలసిస్ బేస్ మనం వెళ్తాం. సో జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలా మంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, సార్ ఈ క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ అండ్ అదర్ మెటీరియల్స్ మాకు ఎక్కడ యాక్సెస్ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేటటువంటిది ఉందమ్మా, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ మన యూట్యూబ్ ఛానల్ పేరుతోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ మీకు చాలా ఫ్రీ పీడిఎఫ్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ అప్లోడ్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ లాంటి అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనకు అక్కడ మీకు అక్కడ యాక్సెస్ అనేటటువంటిది మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఈమెయిల్ అడ్రస్, ఎవరైనా నాకు ఈమెయిల్ చేయాలంటే ఈమెయిల్ చేయొచ్చు. అండ్ మై పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇదమ్మా. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆన్ కాల్ ఫర్ ఎనీ గైడెన్స్, రైట్? అండ్ దాంతోపాటు మనకు మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను. పెయిడ్ కోర్సెస్కి మీరు యాక్సెస్ పొందాలి అంటే చాలా తక్కువే ఉంటుంది ఫీజు. సో చక్కగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిన తర్వాత యూ కెన్ పర్చేజ్ ద కోర్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ యాప్. ఓకేనా? రైట్ నాన్న. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మా, వీలైతే ఈ వీడియోని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ క్లాస్, వైలేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఫ్రమ్ 1956 టు 1969 పార్ట్ 2. ఈ సెషన్లో మనం ఏం మాట్లాడతాము అంటే తెలంగాణకి కల్పించబడినటువంటి రక్షణలు ఏవైతే ఉంటాయో అవి ఉల్లంఘనకి గురవుతున్నప్పుడు ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవకాశవాదం కానీ వాళ్ళ యొక్క దురాశ వలన తెలంగాణ ప్రజలు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి సమయంలో తెలంగాణ నేల కోసం, తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తినటువంటి మన తెలంగాణ నాయకులు ఎవరెవరు అండ్ వాళ్ళు ఎలా ప్రభుత్వాలని ప్రశ్నించడం అనేటటువంటి జరిగింది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్లోకి వెళ్లే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏవైతే మాట్లాడామో ఒక్కసారి వాటిని రిపీట్ చేద్దాం. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఐ డీల్ విత్, ఐ మేక్ ష్యూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్సెల్ఫ్. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మా చెప్పినా, లేకపోతే ఇండియన్ పాలిటీ చెప్పినా, ఆంథ్రపాలజీ ఆప్షనల్ చెప్పినా, సోషియాలజీ ఆప్షనల్ చెప్పినా, సో ఏ సబ్జెక్ట్ నేను డీల్ చేసినా ఐ మేక్ ష్యూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్సెల్ఫ్ అమ్మా. సో దట్ యూ కెన్ రిటైన్ ద కాన్సెప్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ మైండ్స్, రైట్? సో జాగ్రత్తగా వినండి నాన్న. Finally, the state of Andhra Pradesh was formed on 1st November 1956 with the capital of Hyderabad. Hyderabad Rajadhaniga November 1, 1956వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటటువంటి జరిగింది. The state formed but with some conditions. రాష్ట్రం అయితే మొత్తానికి ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది, కానీ కొన్ని షరతులతో ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. దెన్ వాట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వెనుకున్నటువంటి ముఖ్యమైన షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని పేర్కొన్నటువంటి ఒప్పందం ఏంటమ్మా అంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. 1956 ఫిబ్రవరి 20వ తారీఖున ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లేదా పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ దిస్ అగ్రిమెంట్ వాజ్ సైన్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది నాయకులు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది నాయకులు కలిసి దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎప్పుడమ్మా? ఫిబ్రవరి 20వ తారీఖు 1956.
వై దిస్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్, ఈ ఒప్పందం అనేటటువంటిది ఎందుకు చేసుకున్నారు? దిస్ అగ్రిమెంట్ సాట్ టు అడ్రస్ ఫియర్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ప్రాంతవాసులకి ఏవైనా అన్యాయం జరుగుతుందేమో, ఎటువంటి అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రాంతవాసులకి రక్షణలు కల్పించేటటువంటి ఉద్దేశంలో తెలంగాణ నేల యొక్క, తెలంగాణ సంస్కృతి యొక్క అస్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకునేటటువంటి క్రమంలో, తెలంగాణ ప్రజల అభ్యున్నత ఏదైతే ఉంటుందో దాన్ని సాధించుకునేటటువంటి క్రమంలో, పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ హూ ఆర్ ది లీడర్స్ సైన్ దిస్ అగ్రిమెంట్, ఈ ఒప్పందం మీద సైన్ చేసినటువంటి, సంతకాలు పెట్టినటువంటి జెంటిల్మెన్, పెద్ద మనుషులు ఎవరంట? ఆంధ్ర రీజియన్ నుంచి నలుగురు, బి గోపాలరెడ్డి, అప్పటి ఆంధ్ర స్టేట్ ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, ఎన్ సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి యూనో హైదరాబాద్ హౌస్, ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్కి వెళ్ళి అక్కడ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? బి రామకృష్ణారావు ఎవరైతే ఉన్నారో, అప్పటి హైదరాబాద్ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ బూర్గుల రామకృష్ణారావు, అండ్ కేవీ రంగారెడ్డి గారు, ఎం చెన్నారెడ్డి అండ్ జేవీ నరసింహరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పెద్ద మనుషుల ఒప్పందం మీద సైన్ చేశారు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి. మరి దిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీడియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? అప్పటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అగ్రిమెంట్ని మీడియేట్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. మధ్యవర్తిగా నువ్వు బ్రోకర్ చేయడం అనేటటువంటిది జరిగింది, మధ్యవర్తిగా ఉండి సంతకాలు చేయించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో పేర్కొన్నటువంటి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. 14 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంక్లూడెడ్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి 14 విషయాల గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. అవునా? బట్ ద ఎలీజ్డ్ వైలేషన్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ లెడ్ టు ద 1969 తెలంగాణ మూమెంట్. ఎప్పుడైతే ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో, ఏ ఒప్పందం అయితే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నేలకు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ భాషకి రక్షణలు అనేటటువంటివి కల్పించిందో, ఆ ఒప్పందానికి తూట్లు పొడవడం అనేటటువంటిది జరిగింది కదా ఆంధ్ర నాయకులు. ఎప్పుడైతే పెద్ద మనుషుల ఒప్పందం అనేటటువంటిది నిర్వీర్యం అవ్వడం అనేటటువంటిది జరిగిందో, బలహీనం అవ్వడం అనేటటువంటిది జరిగిందో, డైల్యూట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో, తద్వారా 1969 తెలంగాణ ప్రాంతంలో మహా ఎత్తున ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం పురుడు పోసుకుంది, దాన్నే 1969 తెలంగాణ మూమెంట్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. రైట్, సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హల్రెడీ డిస్కస్డ్ వేరియస్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ వైలేటెడ్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉల్లంఘింపబడింది అండ్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. నేను మొత్తం మీకు 6 ఇంపార్టెంట్ ఇన్స్టెన్సెస్ చెప్పడం అనేటటువంటిది జరిగింది, ఒకసారి వాటిని కూడా ఇప్పుడు రిపీట్ చేస్తాను, తర్వాత మనం ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం. వినండినా, ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు తెలంగాణ పీపుల్ ఫర్ వైలేటెడ్, తెలంగాణ ప్రజలకు కల్పించబడినటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఉల్లంఘింపబడినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్స్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ వీక్ రీజనల్ కమిటీ. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని ప్రొవిజన్ నెంబర్ 8, ప్రొవిజన్ నెంబర్ 9, ప్రొవిజన్ నెంబర్ 10, ప్రొవిజన్ నెంబర్ 11 ది స్పోక్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ రీజనల్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వాలి అని చెప్పడం అనేటటువంటి జరిగింది. కానీ ఏం చేశారు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి బదులుగా బలహీనమైనటువంటి తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ తెలంగాణ రీజనల్ కమిటీ విచ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఒక్క సజెషన్ కమిటీ లేదా అడ్వైజరీ కమిటీగా మాత్రమే యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ నో బట్ కానీ ఒక అథారిటీతో యాక్ట్ చేయగలిగిందా తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ సంస్కృతి యొక్క, తెలంగాణ నేల యొక్క సంస్కృతిని కాపాడగలిగిందా అంటే కాపాడలేకపోవడం అనేటటువంటి జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్స్ వేర్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు తెలంగాణ పీపుల్ వర్ వైలేటెడ్, వాట్ వాస్ దట్? వైలేషన్స్ ఆఫ్ పొలిటికల్ రైట్స్ గివెన్ టు తెలంగాణ లీడర్స్, తెలంగాణ నాయకులకు కల్పించబడినటువంటి రాజకీయ హక్కులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉల్లంఘనకి గురవ్వడం అనేటటువంటి జరిగింది. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని ద లాస్ట్ ప్రొవిజన్, 14th ప్రొవిజన్ ని ఉల్లంఘిస్తూ ఏం చేశారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేయడం అనేటటువంటి జరిగింది. 14th ప్రొవిజన్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది మనకి, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో అది 1962 వరకు కొనసాగాలి అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఏం చేశారు, దిస్ పర్టికులర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేయడం అనేటటువంటి జరిగింది. వే బ్యాక్ 5 సంవత్సరాల ముందే 1957 డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ హ్యాంపర్డ్ ద తెలంగాణ పొలిటికల్ లీడర్షిప్
టు రేజ్ దేర్ వాయిస్ ఆన్ నేషనల్ లెవెల్. జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క వాణిని మరియు ప్రజావాణి, తెలంగాణ ప్రజల వాణి ఏదైతే ఉంటుందో, ప్రజల గొంతు ఏదైతే ఉంటుందో, దాన్ని వినిపించలేకుండా చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు నీలం సంజీవరెడ్డి, మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవరెడ్డి హయాంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేయలేదన్నమాట. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని ప్రొవిజన్ నెంబర్ 13 ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, ముఖ్యమంత్రి ఒకవేళ ఆంధ్ర రీజియన్కి చెందినట్టయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందాలి, ముఖ్యమంత్రి ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందినట్టయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర ప్రాంతానికి చెందాలి అని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది కదా. కానీ నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఏం చేయడం అంటే జరిగింది, అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కర్లేదు, ఈజ్ జస్ట్ లైక్ ద సిక్స్త్ ఫింగర్ ఇన్ ద హ్యాండ్ అనే విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. సో చేతికు ఉన్నటువంటి ఆరవ వేన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎంత అనవసరమైనదో, సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా అవసరం లేదనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో తెలంగాణ లీడర్స్, తెలంగాణ నాయకులకి పొలిటికల్ రైట్స్, రాజకీయ పరమైనటువంటి హక్కులు కల్పించకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ వైలేషన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇన్స్టెన్స్ ఏంటి అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. న్యాయబద్ధంగా తెలంగాణ ప్రాంతానికి చెందాల్సినటువంటి కృష్ణా నదీ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆంధ్రాకి మళ్లించడం అనేటటువంటిది జరిగింది. దీనివల్ల తెలంగాణ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరిగింది. దిస్ ఇంక్రీజ్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఫార్మర్స్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో రైతుల యొక్క ఆత్మహత్యలు విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ రైతులకి దిగుబడి అనేటువంటిది విపరీతంగా తగ్గడం అనేటటువంటిది జరిగింది. రూరల్ ఇండెటెడ్నెస్ ఏదైతే ఉంటుందో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పుల వలయంలో కూరుకుపోవడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి తెలంగాణకి మైగ్రేషన్ ద్వారా వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడినటువంటి మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ప్రజానీకాన్ని దోచుకు తినడం అనేటటువంటిది జరిగిందమ్మ, రైట్, దోపిడీ చేయడం అనేటటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్స్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని ద వెరీ ఫస్ట్ ప్రొవిజన్ ఏం చెప్పడం అనేటువంటి జరుగుతుంది, ద బ్యాలెన్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ తెలంగాణ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. సో తెలంగాణ నుంచి ఏదైతే సర్ప్లస్ ఫండ్స్ అనేటటువంటి వస్తాయో వాటిని తెలంగాణ కోసం మాత్రమే ఉపయోగించాలి, తెలంగాణలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసమే ఉపయోగించాలని చెప్పారు. కానీ తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్ని ఆంధ్రాకి తరలించడం అనేటటువంటి జరిగింది. అండ్ ఫిఫ్త్ ఇన్స్టెన్స్ ఏంటి, సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ టు తెలంగాణ పీపుల్. హైదరాబాద్ టెనెంట్ అండ్ ల్యాండ్ లా యాక్ట్ ఆఫ్ 1950 ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏం చేశారు, తెలంగాణలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, వ్యవసాయ భూములు ఏవైతే ఉంటాయో, వాటిని నాన్ తెలంగాణ పీపుల్కి, ముఖ్యంగా ఆంధ్ర పీపుల్కి ఇండిస్క్రిమినేట్గా అప్పగించడం అనేటటువంటి జరిగింది, ఒత్తి పుణ్యానికి అప్పగించడం అనేటటువంటిది జరిగిందమ్మ. మరీ ముఖ్యంగా గోదావరి నది చుట్టుపక్కల ఉన్నటువంటి సారవంతమైన భూములు, వరంగల్ నిజామాబాద్ జిల్లాలోని భూములు ఏవైతే ఉంటాయో వాటికి అప్పనంగా ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉంటారో, ఆంధ్ర పీపుల్కి, ఆంధ్ర లీడర్స్కి అప్పగించడం అనేటటువంటిది జరిగిందమ్మ, అర్థమైందా. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్స్ ఏంటి అంటే వైలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్. సో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు, అవునా. ఫస్ట్ వాటర్ రిసోర్సెస్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది జరిగింది, ఫండ్స్ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేశారు, అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో కూడా అన్యాయం జరగడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ముల్కీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఏం చేశారు వాళ్ళందరూ, తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డం అనేటటువంటిది జరిగింది. దీనివల్ల తెలంగాణ యూత్, తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ ద సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు తెలంగాణ పీపుల్ హ్యాడ్ బీన్ వైలేటెడ్. క్లారిటీ వచ్చిందా, క్లియర్గా అర్థమైందా. అయితే ఇంత వైలేషన్స్ అండ్ ఉల్లంఘనలు జరుగుతుంటే మన తెలంగాణ నాయకులు ఎవరూ స్పందించలేదా, మన తెలంగాణ నేలను, మన తెలంగాణ భాషను, మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ గొప్పదనాన్ని, మన తెలంగాణ ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి వెనకేసుకురావడం ఎవరూ చేయలేదా, అంటే కొంతమంది నాయకులు చేశారమ్మా. సో వాళ్ళ గురించే మనం ఈ సెషన్లో మాట్లాడుకుంటాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ లీడర్ వాజ్ మర్రి చెన్నారెడ్డి. అప్పటి హైదరాబాద్ జిల్లాలోని వికారాబాద్ కాన్స్టిట్యున్సీ, వికారాబాద్ నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తొలిసారిగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం అనేటటువంటి జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, విధానసభ ఏదైతే ఉంటుందో విధానసభలో, 1st March 1958 1958 మార్చి 1వ తారీఖున
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభ ఏదైతే ఉంటుందో దానిలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మర్రి చెన్నారెడ్డి గారు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ఆబ్వియస్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బడ్జెటరీ ఎలొకేషన్స్ బడ్జెటరీ ఎలొకేషన్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి అంట దట్ ద గవర్నమెంట్ ఈజ్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేటటువంటిది అస్సలు దాని గురించి ఆలోచనే చేయట్లేదని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది మరియు దాంతోపాటు యాజ్ ఫర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్సర్న్డ్ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్టాండర్డ్స్ని గమనిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆల్ ద 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ టుగెదర్ ఫెయిల్ టు హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ దట్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర ఎలోన్ హ్యాడ్ ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఏదైతే ఉంటుందో గుంటూరు జిల్లా విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 9 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎందుకు పనికిరావు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ అద్వైత సో గుంటూరు జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు అంత ఎక్కువ ఉండేవంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బట్ మన తెలంగాణ ప్రాంతంలో అస్సలు మన పిల్లలకి కావాల్సినటువంటి వసతులు అయితే ఏమీ ఉండేవి కాదని చెప్పి ఆయన ప్రశ్నించడం అనేటటువంటిది జరిగింది అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ విద్య పట్ల ఏదైతే అమౌంట్ ఏదైతే మనీని శాంక్షన్ చేశారో ఆ మనీని ఎందుకు తెలంగాణ రీజియన్లో మీరు ఖర్చు పెట్టట్లేదు తెలంగాణ అభ్యున్నతి కోసం మీరు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి అప్పటి ప్రభుత్వాన్ని ఈయన నిలదీయడం అనేటటువంటిది జరిగింది రైట్ అర్థమైందన్నా ఇప్పుడు నెక్స్ట్ చూడండి మరి తెలంగాణ ప్రజలకు కల్పించినటువంటి ఈ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో రక్షణలు ఏవైతే ఉంటాయో అవి ఉల్లంఘనకి గురవుతున్నటువంటి పక్షంలో తెలంగాణ మహాసభ ఏదైతే ఉంటుందో తెలంగాణ మేధావి వర్గం ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ మహాసభగా ఏర్పాటయ్యారనమాట ఆంధ్ర ఆన్ ద లైన్ సిమిలర్ టు ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభ ఆంధ్ర పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఆంధ్ర ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాల కోసం ఎలా అయితే కృషి చేసిందో తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మనందరం కృషి చేయాలని చెప్పి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో మేధావి వర్గం అంతా కలిపి తెలంగాణ మహాసభగా ఏర్పడ్డారమ్మ ఈ తెలంగాణ మహాసభ మీటింగ్ అనేటటువంటి జరిగింది దేనికి వ్యతిరేకంగా తెలంగాణ సేఫ్ గార్డ్స్ తెలంగాణ ప్రజలకు కల్పించినటువంటి రక్షణలకి ఏవైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా March 8 1958 తెలంగాణ మహాసభ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే ప్రతాప్ గర్జికోటి హైదరాబాద్ హైదరాబాద్లోని ప్రతాప్ గర్జికోటిలో జరగడం అనేటువంటి జరిగింది దీని యొక్క చైర్మన్గా ఎవరు వ్యవహరించారు వెటరన్ లాయర్ అయినటువంటి ఎస్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన హీ చైర్డ్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ హీ చైర్డ్ దిస్ పర్టిక్యులర్ మీటింగ్ సో ఈ పర్టిక్యులర్ మీటింగ్లో చాలామంది ప్రజలు హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ దిస్ పర్టిక్యులర్ మీటింగ్ టు గివ్ దేర్ సపోర్ట్ టు లెండ్ దేర్ సపోర్ట్ టు ద లీడర్స్ హు ఆర్ డెస్పరేట్ టు ఫైట్ ఫర్ తెలంగాణ ల్యాండ్ అండ్ పీపుల్ తెలంగాణ నేల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నటువంటి ఎంతో కష్టపడుతున్నటువంటి పోరాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ వంతు సాయం చేసేందుకు తమ వంతు సపోర్ట్ అనేటువంటిది అందించేందుకు చాలామంది ప్రజలు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ అర్థమైందా సో ఎవరైతే లీడర్స్ నాయకులు కానీ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది జరిగింది విమర్శించడం అనేటువంటిది జరిగింది ఎందుకంట 1956 తెలంగాణ ప్రజలకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఢిల్లీ వేదికగా చాలా హామీ పడ్డారు కదా ఈ హామీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మీరు ఉల్లంఘించడం అనేటటువంటిది జరిగింది ఈ హామీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మీరు నెరవేర్చకపోవడం అనేటటువంటిది జరుగుతుంది దాంతోపాటు వాటికి తూట్లు పడవడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడం అనేటటువంటిది జరుగుతుంది ఆంధ్ర పొలిటికల్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రజాప్రతినిధులు ఆంధ్ర రాజకీయ ఉద్దండ పిండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయానికి తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్షకి తెలంగాణ నేల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రిప్రజెంటేటివ్స్ తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ నాయకులు గలవెత్తడం అనేటటువంటి జరిగింది తెలంగాణ మహాసభలో పార్టిసిపేట్ చేసి క్లారిటీ వచ్చిందా నెక్స్ట్ చూడండి అండ్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి పార్లమెంటేరియన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి హరిశ్ చంద్ర హోడా గారు తెలంగాణ మహాసభలో పార్టిసిపేట్ చేసి ఏమన్నారు అంటే ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ షుడ్ బి సాక్రోసాంట్ సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కాబడాలి అండ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఎట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోవాలని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది దాన్ని వైలేట్ చేయకూడదని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది అండ్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ లీడర్ భోజ్ రెడ్డి ఈయన ఏం చెప్పారు అంటే తెలంగాణ సిచ్యువేషన్ గాట్ డిటోరియేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్లరిషింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంత అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది అంటే అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి అభివృద్ధి చెందాల్సింది పోయి తెలంగాణ ప్రాంతం యొక్క సిచ్యుయేషన్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయని చెప్పి భోజ్రెడ్డి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఆంధ్ర పితామహుడుగా పేరుందినటువంటి మాడపాటి హనుమంతరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేటువంటి జరిగిందంటే, ఇఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ టు ఇంప్లిమెంట్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి 14 రక్షణలు ఏవైతే ఉంటాయో, సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఒకవేళ ఇంప్లిమెంట్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయితే పీపుల్ షుడ్ ఎక్సర్సైజ్ దర్ న్యాచురల్ రైట్ త్రూ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్. ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కులు అనేటటువంటి వాళ్ళ సొంతంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పాటవడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రజలు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది, ఆలోచించుకోండి అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. రాజ్ బహదూర్ గౌర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ఏ హై లెవెల్ కమిటీ షుడ్ బి ఫార్మ్ విత్ ఆల్ పార్టీస్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉంటుందో దాని గురించి విచారించేందుకు, ఎంక్వైరీ చేసేందుకు ఒక హై లెవెల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు అవ్వాలని చెప్పి రాజ్ బహదూర్ గౌర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. గోపాల్ రావు ఎగ్బోతే వాజ్ ఎ ప్రామినెంట్ లాయర్ అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా కూడా ఆయన పనిచేయడం అనేటటువంటి జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే, రిసెంట్మెంట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ తెలంగాణ పీపుల్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ యాక్షన్స్ అగెన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నడుచుకోవడం వల్ల తెలంగాణ పీపుల్, తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ యూత్, తెలంగాణ యువతలో రిసెంట్మెంట్, పగ ప్రతీకారాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. ప్రతీకార జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి రేగుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి, పరిస్థితి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడండి, కబడ్డార్ అనే విధంగా మనకి గోపాలరావు ఎగ్బోతే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అండ్ తెలంగాణ మహాసభకు చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ది ఆల్సో సెంట్ ఏ మెమరాండమ్ టు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గోవింద్ వల్లభ్పంత్. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి గోవింద్ వల్లభ్పంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక మెమో అనేటటువంటిది కూడా పంపించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా, సో నో ఈ రూలర్స్ ఆంధ్ర నాయకులు చేస్తున్నటువంటి అవినీతి అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తూ ఒక లేఖ రాయడం అనేటటువంటిది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్, అప్పటి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మహాసభకు చెందినటువంటి నాయకులు ఒక లెటర్ రాశారు, ఒక అభ్యర్థన పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఏంటి, ఒక హై లెవెల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయండి, ఎందుకు, టు ఇంక్వైర్ ఇన్ టు యాక్ట్స్ ఆఫ్ జస్టిసెస్ ఇన్జస్టిసెస్ డన్ బై ఆంధ్ర లీడర్స్. ఆంధ్ర లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తెలంగాణ జనసందోహానికి చేస్తున్నటువంటి అన్యాయాలపై విచారించేందుకు ఒక హై లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అభ్యర్థించడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ మహాసభ యొక్క ప్రామినెంట్ లీడర్స్ అయినటువంటి బొజ్జం నరసింహులు అండ్ దాంతోపాటు వరకంత గోపాలరెడ్డి గారు, సో సెంట్రల్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి తెలంగాణ ప్రజల యొక్క సిచ్యువేషన్ పరిస్థితిని ఒకసారి, నో ఆ తెలంగాణ ప్రజల యొక్క గోడుని గుగ్గోలుని ఒకసారి చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. నాన్న అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీస్ టూ ఆర్ ప్రామినెంట్ లీడర్స్ హు పార్టిసిపేటెడ్ వెరీ యాక్టివ్లీ ఇన్ ద యునో డే టు డే బిజినెసెస్ ఆఫ్ తెలంగాణ మహాసభ. తెలంగాణ మహాసభ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? అండ్ గులాం పతంజన్ 1959లో ఈయన కూడా రెస్పాన్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా. ప్రామినెంట్ తెలంగాణ లీడర్ అయినటువంటి గులాం పతంజన్ ఎవరైతే ఉన్నారో ఆయన December 12, 1959 సో పబ్లిక్గా ఒక వార్నింగ్ ఇచ్చారు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి, కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏమని, టు రియాక్ట్ బిఫోర్ ద సిచ్యుయేషన్ గెట్స్ వర్స్ అండ్, సో పరిస్థితులు ఇంకా దిగజారక ముందే, పరిస్థితులు ఇంకా తీవ్రతరం కాకముందే రియాక్ట్ అవ్వండి, ఎప్పటికైనా కళ్ళు తెరవండి, మేల్కోండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. నన్ను అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ చూడాలి. అండ్ దాంతోపాటు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో వాటి దాని యొక్క ఉల్లంఘనలు అండ్ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించబడినటువంటి రక్షణల్ని తూట్లు పడవడం అండ్ దాంతోపాటు తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఇవన్నీ కూడా పార్లమెంటు వరకు కూడా వెళ్ళడం అనేటటువంటి జరిగింది. భారత పార్లమెంట్లో కూడా తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, 1956 February 20 సైన్ అయినటువంటి పెద్ద మనుషుల ఒప్పందానికి వైలేషన్స్ ఏవైతే ఉంటాయో, ఉల్లంఘనలు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి కూడా చర్చలు అనేటటువంటివి జరగడం అనేటటువంటి జరిగింది. వికే ధాగే, ఎ ప్రామినెంట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ హైదరాబాద్,
సో ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ 1960లో ఏం చెప్పారు అంటే, ఇఫ్ ద సెంటర్ డజంట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అడ్రస్ ద ఇంజస్టిసెస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ, తెలంగాణ ప్రజలకు తెలంగాణ నేలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది రియాక్ట్ అవ్వకపోతే, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ది హ్యావ్ టు ఫేస్ ఎ కెటాస్ట్రోఫ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు, ఒక తీవ్రమైనటువంటి క్రైసిస్ కేయోస్, ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడబోతుంది తెలంగాణలో, తెలంగాణ అనేటటువంటిది పోరాటాల పురుటగడ్డ, తెలంగాణకి పోరాటమేమి చేతకాక కాదు, తెలంగాణ ప్రజలు ఒకసారి ఆయుధాలు పట్టుకుంటే ఒక విపరీత పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి, సో జాగ్రత్త సుమి అనే విధంగా వికే ధాగే గారు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ నిజామాబాద్ పార్లమెంటేరియన్ అనేటువంటి హరీష్ చంద్ర హోడా ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ద రూలర్స్ హ్యాడ్ ఇగ్నోర్డ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రా రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇగ్నోర్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా అయితే లేరు, చాలా బాధల్లో ఉన్నారనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది అన్నమాట. అర్థమైందా? సో పార్లమెంటు వరకు, సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి జరిగినటువంటి వైలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి పార్లమెంట్లో కూడా చర్చనీయాంశం అవ్వడం అనేటటువంటిది జరిగింది అన్నమాట. క్లారిటీ వచ్చిందన్న? నెక్స్ట్ చూడండి. అండ్ నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ కే అచ్యుతారెడ్డి. తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి కే అచ్యుతారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇంజస్టిసెస్, అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోలేక ఆయన ఒక ప్రెస్ మీట్ అనేటటువంటిది ప్రెస్ మీట్కి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా క్రిటిసైజ్ చేయడం అనేటువంటి జరిగింది, విమర్శించడం అనేది జరిగింది, తప్పుపడడం అనేటటువంటి జరిగింది. గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ అండ్ మెజర్స్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారనే విధంగా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి బదులుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య గారు కొన్ని ఇంపార్టెంట్ ఎష్యూరెన్సెస్ తెలంగాణకి ఇవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో అచ్యుతారెడ్డి గారి ఎక్యుజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెస్పాన్స్గా సో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య ఆయన కొన్ని ఎష్యూరెన్సెస్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మొదటిది ఏంటి అంటే, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ టు బి యూజ్ టు బిల్డ్ పోచంపాడు ప్రాజెక్ట్, పోచంపాడు ప్రాజెక్ట్ లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం, తెలంగాణ మిగులు నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఈ రిజర్వాయర్ యొక్క పనులు చేపడతామని చెప్పి ఆయన చెప్పారు. రెండవ ఇంపార్టెంట్ ఎష్యూరెన్స్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ అట్ కొత్తగూడెం, కొత్తగూడెంలో ఒక ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ, ఎరువుల కర్మాగారం ఏదైతే ఉంటుందో దాన్ని మేము నిర్మిస్తామనే విధంగా చెప్పారు. మూడవ ఇంపార్టెంట్ రెస్పాన్స్ ఏంటి అంటే, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ యూటిలైజ్డ్ ఆన్ ఆంధ్ర టిల్ నౌ విల్ బి అడ్జస్టెడ్ టు తెలంగాణ ఇన్ ఫ్యూచర్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి వరకు తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఆంధ్రా మీద మేము ఏమైతే ఖర్చు పెట్టామో వాటన్నింటినీ అప్పు తీసుకున్నట్టు జమయండి, వాటన్నింటినీ మేము భవిష్యత్తులో తెలంగాణకి అప్పగిస్తాము, తెలంగాణ మీద ఖర్చు పెడతాము అనే విధంగా సో ఈయన ఎష్యూరెన్సెస్ అనేటటువంటి ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది తెలంగాణ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దామోదరం సంజీవయ్య గారి యొక్క స్థితప్రజ్ఞత పట్ల, ఆయన యొక్క లార్జ్ హార్ట్ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేయడం అనేటటువంటి జరిగింది. ఈయన యొక్క ఎష్యూరెన్సెస్ని స్వాగతించడం కూడా జరిగింది అన్న. మరి 1961లో పుచ్చలపల్లి సుందరయ్య, పి సుందరయ్య అండ్ రావి నారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూడండి, వాళ్ళ రెస్పాన్సెస్ గమనిద్దాం వినండి. 25th July 1961, 1961 జూలై 20వ తారీఖున బోత్ పి సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అండ్ రావి నారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది. దేనిపైన? ఆన్ ద ఇంజస్టిసెస్ బీయింగ్ డన్ టు తెలంగాణ అండ్ ద ఇండిస్క్రిమినేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు ఆంధ్ర, తెలంగాణ మిగులు నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆంధ్రాకి తరలించడం, అండ్ దాంతోపాటు తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రశ్నించడం అనేటటువంటిది జరిగింది, వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది. పి సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏం చెప్పారు అంటే, ద ఫండ్స్ ఫ్రమ్ సెక్యూరిటీస్ అండ్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ బీయింగ్ స్పెంట్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆంధ్రా రీజియన్. తెలంగాణ ప్రజల సొమ్ము నుంచి ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేశారో, అంటే బాండ్స్లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేశారో, దాని నుంచి వచ్చేటటువంటి ఇదేదైతే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, దాని నుంచి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆంధ్ర రీజియన్కి తరలించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెవెన్యూ రిసీట్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్, తెలంగాణ ప్రజలు పే చేస్తున్నటువంటి ట్యాక్స్ ఇన్కమ్ అండ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్, అంటే తెలంగాణలో ఉన్నటువంటి జూ పార్కులకి
టికెట్ రేట్లు ఉంటాయి కదా, టికెట్ ద్వారా వచ్చినటువంటి మనీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయి, ట్యాక్స్ ఇన్కమ్ అండ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్, వాటిని రెవెన్యూ రిసీట్స్ అంటాం. సో వాటిని కూడా ఆంధ్ర రీజియన్లో వెల్ఫేర్ ప్రాజెక్ట్స్కి, సంక్షేమ పథకాలకి, ఆంధ్ర రీజియన్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగించట్లేదని చెప్పి ఆయన తప్పుపడ్డం అనేది జరిగింది. తెలంగాణ వుడ్ హ్యావ్ విట్నెస్డ్ అన్ ఇంపెకబుల్ గ్రోత్ ఇఫ్ ద ఫండ్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ స్పెండ్ సోల్లీ ఆన్ దిస్ పర్టికులర్ ల్యాండ్. సో తెలంగాణ నేల మీదే, తెలంగాణ ప్రజలు కష్టించి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని వెచ్చిస్తే, దాన్ని ఖర్చు పెడితే, దాన్ని ఉపయోగిస్తే తెలంగాణ అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ అనేటటువంటిది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనే విధంగా మనకి ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఆయన ఇంకొక మాట ఏమన్నారు అంటే, ద రీజన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ బ్యాక్వర్డ్, తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది తీవ్రమైన వెనుకబాటుతనానికి గురైంది. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ ఫ్రమ్ తెలంగాణ ఎగ్నెస్ ద ప్రిన్సిపల్ లేడ్ అవుట్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ విల్ ఫెచ్ నో గుడ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చూడండి, మొదటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, మొదటి అలారం బెల్స్ ఏవైతే ఉంటాయో ఆయన ఈయన రేజ్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. చూసారా, సో ఇలాగే కంటిన్యూ అయితే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కలిసి ఉండడం జరగదు. యూనిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐక్యతకి ఇది నిజంగా చాలా ఇబ్బంది పెడుతుంది. తెలంగాణ ఆంధ్ర రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఐక్యతని ఇది నిర్వీర్యం చేస్తుంది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్, తెలంగాణ ప్రాంతం యొక్క నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆంధ్రాకి తరలించడం. రావి నారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేటటువంటి జరిగిందంటే, ఈవెన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర ఏర్పాటైనటువంటి 5 సంవత్సరాల తర్వాత కూడా పీపుల్ ఆఫ్ బోత్ రీజియన్స్, రెండు ప్రాంతాల ప్రజలు, దే వర్ నాట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. రాష్ట్రం అయితే భౌగోళికంగా, రెండు ప్రాంతాలు అయితే భౌగోళికంగా కనెక్ట్ అయ్యి ఒక రాష్ట్రంగా ఏర్పాటైంది, కానీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా, ఒకరితో ఒకరు యూనో మేమందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలం అని చెప్పి అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. మేము తెలంగాణ ప్రజలు అని వీళ్ళు అనుకుంటున్నారు, మేము ఆంధ్ర ప్రజలను వాళ్ళు అనుకుంటారు తప్ప మేము విశాలాంధ్ర ప్రజలం, మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలం అని చెప్పి అనుకోవట్లేదు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈచ్ అదర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ అండ్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వమే ఈ పాపం ఏదైతే ఉంటుందో, ఈ పాపం అనేటటువంటిది ప్రభుత్వానిది, ప్రభుత్వం చేసినటువంటి ఈ మెజర్స్ అండ్ స్టెప్స్ వల్లే సో పీపుల్ ఆఫ్ బోత్ ద రీజియన్స్ ఆర్ నాట్ బీయింగ్ కనెక్టెడ్ ఎమోషనల్లీ. సో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు, నాట్ యునో బీయింగ్ కనెక్టెడ్, నాట్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఎమోషనల్లీ. రెండు ప్రాంతాల ప్రజలు ఎమోషనల్గా ఇంటిగ్రేట్ అవ్వట్లేదు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? నెక్స్ట్ పివి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో పివి నరసింహారావు గారి యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో పివి నరసింహారావు గారు భారతదేశం యొక్క 9వ ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, రైట్? సో భారతదేశ ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉంటాయో, ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈయన హయాంలోనే 1991 నుంచి 1996 వరకు ఈయన 9వ ప్రధానమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఈయన హయాంలోనే ఎల్పిజి రిఫార్మ్స్ అనేటటువంటి రావడం అనేది జరిగిందనమాట, రైట్? సో పివి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారో చూడండి. తెలంగాణ ప్రజల గురించి, నో మ్యాటర్ హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ తెలంగాణ, తెలంగాణ నేల మీద తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఇట్ ఈస్ స్టిల్ వెరీ లెస్ ఫర్ ఇట్ కన్సిడరింగ్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద రీజియన్. అది ఇంకా చాలా తక్కువ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబాటుకు గురవడం అనేటువంటి జరిగింది కాబట్టి తెలంగాణకి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అనే ఆ విధంగా తక్కువే అని ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. హి రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు టేక్ నెసరీ మెజర్స్ టు అడ్రస్ ద కీ నీడ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. సో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ముఖ్యమైన అత్యావశ్యకమైన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఆయన 1961 చెప్పడం అనేటటువంటిది జరిగింది. రావి నారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సమర్థిస్తూ, సపోర్టింగ్ రావి నారాయణ రెడ్డి స్టేట్మెంట్, ఆయన ఏం చెప్పారు అంటే, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద 2 రీజియన్స్ విల్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద రైట్ మెజర్స్ అండ్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం అనేటటువంటిది రైట్ మెజర్స్ స్టెప్స్ తీసుకుంటేనే, ప్రభుత్వం సరైన చర్యలు చేపడితేనే, ప్రభుత్వం సరిగ్గా నడుచుకుంటేనే రెండు ప్రాంతాల ప్రజల యొక్క ఎమోషనల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. సో రెస్పాండింగ్ టు ద అబౌ డిబేట్, ఈ చర్చలు ఏవైతే ఉంటాయో వాటికి తన రెస్పాన్స్ అనేటటువంటిది ఇస్తూ ఎవరు, పి సుందరయ్య,
రావి నారాయణ రెడ్డి, పివి నరసింహారావు గారి ఎన్నో వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి స్పందిస్తూ, అప్పటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి దామోదరన్ సంజీవయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, గవర్నమెంట్ ప్రభుత్వం అనేటటువంటిది విల్ ష్యూర్లీ లుక్ ఇన్ టు ద వేస్ టు సాల్వ్ ద ఇష్యూ, ఈ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తుంది అని చెప్పి ఆయన ఇష్యూరెన్స్ అండ్ హామీని ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. తర్వాత ఈయన వైట్ పేపర్ ఏదైతే ఉంటుందో, శ్వేతపత్రం ఏదైతే ఉంటుందో రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాని గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో లెట్ అస్ లుక్ ఎట్ దిస్ వైట్ పేపర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు శ్వేతపత్రాన్ని 1961 రిలీజ్ చేయడం అనేది జరిగింది. వైట్ పేపర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సమస్య ఉంటే అసలు ఆ సమస్యకు గల కారణాలేంటి, ఆ కారణాలు అనేటటువంటివి పేర్కొంటారు, అండ్ దాంతోపాటు ఆ సమస్యని ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు అనేటటువంటి ఒక స్ట్రాటజీ అండ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పేర్కొంటారు. ఇష్యూస్ని అండ్ సొల్యూషన్స్ని పేర్కొని దాన్ని పబ్లిక్కి పబ్లిక్ యాక్సెస్కి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. పీపుల్కి, ప్రజల ముందు దాన్ని పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది, అందరూ చూసే విధంగా. అందుకే దాన్ని వైట్ పేపర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది, శ్వేతపత్రం అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ సమస్య ఏంటి? తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, లేదా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి వైలేట్ కాబడుతున్నాయి, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురవుతుంది. ఆ సమస్యకు గల కారణాలు ఏంటి, అండ్ దాంతోపాటు వాటిని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని డీటెయిల్డ్గా చెప్తూ ఒక పర్టికులర్ వైట్ పేపర్ అనేటటువంటిది అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసింది. దెన్ చీఫ్ మినిస్టర్ దామోదరం సంజీవయ్య అక్నాలెజ్డ్ ఆల్ ద ఇంజస్టిస్ బీయింగ్ డన్ టు తెలంగాణ. తెలంగాణ ప్రజలకు నిజంగానే అన్యాయం జరుగుతుంది, అది కరెక్టే, క్షమించండి అని చెప్పి ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీ విధానసభ సాక్షిగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. యాజ్ అ రిజల్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ఏ వైట్ పేపర్ ఇన్ 1961. 1961 ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ ప్రామిసెస్ మేడ్ ఇన్ ద వైట్ పేపర్. ఈ వైట్ పేపర్లో ఏ ఏ ఇష్యూరెన్సెస్ ఇచ్చారు చూడండి. తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఇంక్లూడింగ్ 13 crore ఆఫ్ నిజాం సెక్యూరిటీస్ విల్ బి స్పెంట్ ఆన్ తెలంగాణ. తెలంగాణ యొక్క మిగులు నిధులు ఏవైతే ఉంటాయో, నిజాం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి 13 crore రూపాయలు కూడా మేము తెలంగాణ ప్రాంతం మీదే ఖర్చు పెడతాం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామని చెప్పి చెప్పారు. ఇదొక సొల్యూషన్ చెప్పారు. సెకండ్, ఇన్ అడిషన్ టు ఇట్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్ టు స్పెండ్ 12 crore ఆన్ స్పెషల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మరొక 12 crore రూపాయలు మేము ఖర్చు పెడతబోతున్నామని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎవరండి? దామోదరం సంజీవయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన. నిజంగా తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది, మనకి ఇక మంచి రోజులే వస్తాయి అని చెప్పి మనం ఆశపడే లోపే ఏం జరిగింది? దామోదరం సంజీవయ్య ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అనేటటువంటిది ఎండవడం అనేటటువంటిది జరిగింది. మొదటిసారి చీఫ్ మినిస్టర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీలం సంజీవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. తెలంగాణకి హామీ పడినటువంటి ఈ 2 assurances వైట్ పేపర్లో ఏవైతే పేర్కొన్నారో ఇవి కూడా నిజంగా రియాలిటీలోకి రాకపోవడం అనేటటువంటిది జరిగింది. తీవ్రమైన అన్యాయం ఇంకా కొనసాగడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి. బట్ ఆఫ్టర్ ద 1962 జనరల్ ఎలక్షన్స్, 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత ద గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి హయాంలో ప్రభుత్వం అనేటటువంటిది ఫామ్ అవ్వడం అనేది జరిగింది, అండ్ ఆల్ ద ప్రీవియస్ అష్యూరెన్సెస్ నెవర్ కేమ్ ఇన్ టు రియాలిటీ. ముందు ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మునుపటి ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం? దామోదరం సంజీవయ్య గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి వైట్ పేపర్, రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్లో పేర్కొన్నటువంటి హామీలు, అష్యూరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మరుగున పడ్డం అనేది జరిగింది. నీలం సంజీవరెడ్డి, హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ 1962, అగైన్ రీఐటరేటెడ్ ద ఆంధ్రా ప్లండర్. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రావాసులు దోచుకోవడాన్ని ఈయన సమర్థించడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్రా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడం అనేది జరిగింది. ఈయన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1964 ముఖ్యమంత్రి అవ్వడం అనేటటువంటిది జరిగింది. హీఈస్ ఫేమస్లీ కాల్డ్, కేబీఆర్ పార్క్ ఉంటుంది కదా హైదరాబాద్లో, ఈయన పేరు మీద నిర్మించబడింది. హీఈస్ ఫేమస్లీ కాల్డ్ తెలంగాణ డైయర్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. 1969 తెలంగాణ మూమెంట్ని ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి అమ్మ. 1964 ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరిగింది. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఈయన వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ డైయర్ అని కూడా అంటారు. డైయర్ అని ఎందుకంటారు మీకు తెలుసని అనుకుంటున్నాను, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో చాలామందిని ఎవరు పట్టును పెట్టుకుంటారు, జనరల్ డైయర్ పట్టును పెట్టుకుంటారు కదా. అలాగే తెలంగాణ మూమెంట్లో చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళ మీద కాల్పులు జరిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఓకేనా? మనం తర్వాత 1969 తెలంగాణ మూమెంట్ విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దాని గురించి అత్యద్భుతంగా చెప్పుకుందాం. డోంట్ వరీ అట్ ఆల్.
సో చూడండి, హిస్ డెసిషన్ టు రిప్లేస్ ఉర్దూ విత్ తెలుగు యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ 1966 1966 ఈయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? సో తెలంగాణ రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా అధికార భాషగా ఉర్దూ బదులుగా తెలుగుని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దానివల్ల ఏం జరిగింది? అప్పటికే నిజాం హయాంలో ఉర్దూ భాషకి బాగా అలవాటు పడినటువంటి తెలంగాణ యూత్, తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉద్యోగాలు కోల్పోయారన్నమాట. ఉద్యోగాల్లో తెలుగు వచ్చిన వాళ్ళకే బాగా ప్రాతినిధ్యం అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఉర్దూ బాగా వచ్చినటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టాల పాలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఉద్యోగాల్ని కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. చాలా తెలంగాణలో కూడా చాలా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళే పొందడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ యువతకి తీవ్రమైన అన్యాయం జరగడం అనేటటువంటిది జరిగింది. నన్ను ఆంధ్ర కొలోనియలిజం సర్ఫేస్డ్ అగైన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాసు బ్రహ్మానందరెడ్డి. ఆంధ్ర వలసవాదం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర పీపుల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మన రిసోర్సెస్ని, మన యొక్క సంపదని, మన యొక్క ఉద్యోగాలని, మన యొక్క నేలని, మన యొక్క సంస్కృతిని, వీటన్నింటినీ కొల్లగొట్టడం అనేటటువంటిది జరిగింది. మెనీ ఆంధ్ర పీపుల్ ఎక్వైర్డ్ జాబ్స్ ఇన్ తెలంగాణ బై వైలేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ కోడ్ బిట్వీన్ 1956-68 1956-68 మధ్యలో చాలామంది ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా, ఇల్లెజిటిమేట్గా ఉద్యోగాలు పొందడం అనేటటువంటి జరిగింది. సో ఫేక్ ముల్కీ సర్టిఫికెట్స్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకుని సో చాలామంది ఇక్కడ ఉద్యోగాలు పొందారన్నమాట. దీని పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. స్టూడెంట్స్ అండ్ పీపుల్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ స్టార్టెడ్ సెపరేట్ తెలంగాణ మూమెంట్ ఇన్ 1969. సో నో విద్యార్థులు అండ్ తెలంగాణకి చెందినటువంటి ఉద్యోగులు అండ్ వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఒక మహాద్యమానికి ఊపిరిపోయడం అనేటటువంటిది జరిగింది. ఒక మహాజ్వాలలాగా లేవడం అనేటటువంటిది జరిగింది. ఓ ఈ పోరాటాల పులిటిగడ్డలో ఒక మహాపోరాటం మరొక్కసారి ఆవిర్భవించడం అనేది జరిగింది. దాన్నే తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969, తెలంగాణ ఉద్యమం 1969 అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. తెలంగాణ రీజనల్ కమిటీకి యూనో చైర్మన్గా ఉన్నటువంటి చొక్కారావు ఎవరైతే ఉన్నారో 1968 చైర్మన్గా ఉన్నటువంటి ఆయన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి సో తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇంజస్టిసెస్, అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఆరా తీయండి, ఎంక్వైరీ వేయండి, సో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయండి అని ఎంతో అభ్యర్థించినా సో హిజ్ ఎఫర్ట్స్ వెంట్ ఇన్ వెయిన్. కానీ అతని మాట ఎవరైనా పట్టించుకున్నారా అంటే పట్టించుకోనటువంటి పరిస్థితి. తెలంగాణ టీఎన్జిఓ, తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఆర్గనైజ్ తెలంగాణ హామీల దినం, తెలంగాణ ఎష్యూరెన్స్ డేని 10 జూలై 1968, జూలై 10 1968 ఈ డే ఏదైతే ఉంటుందో ఈ డేని నో సెలబ్రేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణకి ఇచ్చినటువంటి, తెలంగాణకి హామీ పడినటువంటి ఇష్యూరెన్సెస్ ఏవైతే ఉంటాయో నో వాటిని ఏర్పాటు చేయండి, వాటిని అమలుపరచండి అని చెప్పి లీడర్స్ ఫ్రమ్ టీఎన్జిఓ, తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ విజిటెడ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాలని వాళ్ళు సందర్శించి సో ఒక అద్భుతమైనటువంటి, ఒక మహా గొప్పదైనటువంటి మూమెంట్కి, ఉద్యమానికి సో తెర లేపడం అనేటటువంటి జరిగింది. ఈ ఉద్యమానికి మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సమీకరించడం అనేటటువంటి జరిగింది. ఒక తాటిన చేర్చడం అనేటటువంటి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా చైతన్యవంతుల్ని చేయడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ ప్రజలు, సారీ, ఆంధ్ర ప్రజలు మనల్ని ఎలా దోచుకుంటున్నారనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఏ ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ టీచర్స్ యూనియన్ కే రామ సుధాకర్ రాజు ఆల్సో రోట్ ఏ బుక్ విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్. టీఎన్జిఓ యొక్క యూనో ఒక ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామ సుధాకర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన తన అనుభవాలన్నింటినీ రంగరించి ఒక పుస్తకం కూడా రాయడం అనేటటువంటి జరిగింది. 1969 మూమెంట్లో ఆయన యొక్క అనుభవాలు ఏవైతే, ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందా? రైట్, నెక్స్ట్ చూడండి. అండ్ వేరియస్ రెస్పాన్సెస్ బై లీడర్స్ మనం చెప్పుకుంటున్నాం కదా, అందులో ఇద్దరు కమ్యూనిస్ట్ లీడర్స్ అయినటువంటి ఆరుట్ల కమలాదేవి, సిహెచ్ రాజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి ఆరుట్ల కమలాదేవి, తెలంగాణ వీరనారి అని పేరుతో కూడా ఈవిడ ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. షీ క్వశ్చన్ ద ఫినాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ద బడ్జెట్ సెషన్ ఆన్ 3rd March 1966. సో March 3 1966 జరిగినటువంటి బడ్జెట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ సెషన్లో ఫినాన్స్ మినిస్టర్ని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని ఈవిడ ప్రశ్నించడం అనేది జరిగింది. అబౌట్ ద నాన్ ఎలొకేషన్ ఆఫ్ ఎడిక్వేట్ ఫండ్స్ టు తెలంగాణ రీజియన్, తెలంగాణ ప్రాంతానికి మీరు ఎందుకు సరైన నిధులు సమకూర్చట్లేదు, ఎందుకు కేటాయించట్లేదని చెప్పి ఈవిడ ప్రశ్నించడం అనేటటువంటి జరిగింది. షీ ఆల్సో రేజ్ దర్ వాయిస్ అగెన్స్ట్ ద ఇంజస్టిస్ డన్ టు తెలంగాణ ఇన్ ద ఎలక్ట్రిసిటీ సెక్టార్ విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ విభాగంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయానికి వ్యతిరేకంగా ఈవిడ తన గొంతు
ఎత్తడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? అండ్ సిహెచ్ రాజేశ్వరరావు, సో ఈయన కూడా కమ్యూనిస్ట్ లీడర్, ఈయన కూడా ఈ క్వశ్చన్ ద గవర్నమెంట్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ ఆఫ్ తెలంగాణ టు ఆంధ్ర, తెలంగాణ యొక్క మిగులు నిధులు ఆంధ్రాకి తరలి వెళ్ళడం పట్ల ఈయన తీవ్రమైన అసంతృప్తి, సో అసంతృప్తిని లెజిస్లేటివ్ అసెంబ్లీ సాక్షిగా, విధానసభ సాక్షిగా వ్యక్తపరచడం అనేది జరిగింది. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, అది వైలేట్ కాకూడదు అనే విధంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా చక్కగా మీకు ఈ పర్టికులర్ క్లాస్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో నేను రివిజన్ చేస్తున్నాను ఫస్ట్లో, అండ్ దాంతోపాటు ఏది వదలకుండా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో జాగ్రత్తగా ప్రతి క్లాస్ని మీరు అటెన్షన్ పే చేసి వింటే మీరు మెయిన్స్లో ద బెస్ట్ ఆన్సర్స్ అనేటటువంటి రాయగలుగుతారు. చాలా జాగ్రత్తగా అన్ని క్లాసులని చక్కగా ఫాలో అవ్వండి, ఓకేనా? రైట్ నాన్న. సో ఎవరైనా మెయిన్స్ ఆన్సర్స్ రాసి నాకు శాంపిల్స్ పంపించాలి అంటే యూ కెన్ సెండ్ దెమ్ త్రూ దిస్ నెంబర్, వాట్సాప్లో ఈ నెంబర్కి నాకు పంపించవచ్చు. సో ఐ విల్ కరెక్ట్ యువర్ షీట్స్ అండ్ యువర్ ఐ విల్ షేర్ ద ఫీడ్బ్యాక్ యాజ్ వెల్, ఓకేనా? సో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ పెయిడ్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ లింక్ ఉంటుంది, అప్లికేషన్ లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, బాయ్ అమ్మా.